అలాగే నాలుగో కీలక నియోజకవర్గం మంగళగిరి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తనయుడు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేస్తుండడం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం ఇంత కీలక నియోజకవర్గంగా మారిపోయింది. గత ఎన్నికల్లో కూడా నారా లోకేష్ పోటీ చేశారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేయటం లేదు. తర్వాత చిరంజీవిని అక్కడ సమన్వయకర్తగా నియమించారు, ఆయన కూడా పక్కకు వెళ్ళిపోయిన నేపథ్యంలో మురుగుడు లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మురుగుడు లావణ్యను ప్రకటించడానికి చాలా కారణాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు ఆమె కూతురు అవుతారు, అలాగే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఆమె కోడలు అవుతారు. అంటే ఈ విధంగా రెండు కీలక రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి కావడంతో మురుగుడు లావణ్యకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అందులోనూ చేనేత సామాజిక వర్గం అవడం, మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓట్లు ప్రభావిత ఓట్లుగా ఉన్న నేపథ్యంలోనే మురుగుడు లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించింది. మరి మురుగుడు లావణ్య నారా లోకేష్ను ఓడించగలుగుతారా, నారా లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయారు, ఈసారి మరి గెలుస్తారా గెలవరా అనేది అత్యంత కీలకంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాన్సన్ట్రేషన్ చేసిన నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం తర్వాత అత్యంత కీలక నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. మరి మంగళగిరిలో ఈసారి ఆ ట్రెండ్ ఉండదు, ఖచ్చితంగా నారా లోకేష్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. నారా లోకేష్ ఈసారి కూడా ఓడిస్తాము, మురుగుడు లావణ్య ఖచ్చితంగా విజయం సాధిస్తారు, మాకు అన్ని రకాల ఈక్వేషన్స్ కలిసి వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అటు ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యం మంగళగిరిలో కనిపిస్తోంది. చూద్దాం మరి ఈసారి మంగళగిరి ఎవరికి పట్టం కట్టబోతుందో.